ఇంకా తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే మొన్న మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పొలం బాట పట్టిండ్రు, సంతోషం. 10 సంవత్సరాల తర్వాత అయినా తెలంగాణ ఉన్నది, తెలంగాణలో రైతులు ఉన్నారు అని వారికి గుర్తొచ్చినందుకు, గుర్తు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఎందుకంటే అధికారం కోల్పోకపోయి నున్నుంటే, అధికారం కోల్పోయిన దుఃఖంలో ఆయన కిందపడి గాయం కాకపోయి నున్నుంటే, అవినీతిలో పాల్పడి కూతురు జైలుకు పోకపోయి నుంటే చంద్రశేఖరరావు గారు మనకు కనిపించడానికి కూడా దొరకకపోవు. తుపాకీ గుండుకు అందకపోవు, దొంగకు దొరకకపోవు. వారు అధికారం కోల్పోయినందుకు, కిందపడి గాయమైనందుకు, కూతురు జైలుకు పోయినందుకు మాకు కొంత సానుభూతి ఉంది సాటి మానవుడిగా. కానీ ఆయన వ్యవహరించిన తీరు మాత్రం ఆక్షేపణీయము. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది అంటున్నాడు. 80,000 పుస్తకాలు చదివిన చంద్రశేఖరరావు, వానాకాలం ఎప్పుడు వస్తుంది, చలికాలం ఎప్పుడు వస్తుందో నీకు తెలియకుండా పోయిందా? జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వానాకాలం, నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి చలికాలం. కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలోకి వచ్చింది? డిసెంబర్ 7 నాడు వచ్చింది. చలికాలంలో వానలు పడతాయా? సార్ ఒకవేళ వేసుకున్నప్పుడు వాన పడ్డట్టు అనిపిస్తే నాకు తెలియదు. మరి జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్, నవంబరు, డిసెంబర్ 7 మేము ప్రమాణ స్వీకారం చేసే వరకు తమరే ముఖ్యమంత్రిగా ఉంటుంది, తమరి ప్రభుత్వమే అధికారంలో ఉండే. మరి తమరి పాపాలకే కదా వరుణదేవుడు భయపడిపోయి వానలు గురవక కరువు వచ్చింది. నీ వారసత్వంగా కరువుతో పాటు 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు కూడా మాకు అప్పచెప్తే, ఆ రోజు నుంచి రోజుకు 18 నుంచి 20 గంటలు మేము కష్టపడి దీన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాము. నువ్వు చేసిన పాపాలను మా ఖాతాలో రాయాలని మీరు ప్రయత్నించడం ఏమన్నా మర్యాదగా ఉన్నదా చంద్రశేఖరరావు గారు? నేను ఒక్కటే అడగదలుచుకున్నా, ఏరా రాము వానకాలం అంటే నీకు తెలియదా అంటే, అదెందుకు తెలియదు సార్, చలికాలం వస్తుంది ఎక్కడికి కూడా బల్లే చెప్పిండంట. చంద్రశేఖరరావు గారు కూడా గట్లే, చలికాలంలో వచ్చి ఇప్పుడు ఎండాకాలంలోకి అడుగు పెడుతున్నాం. మేము వచ్చింది ఎప్పుడు వానలు రా